సోరోస్ ఇన్ఫ్లుయెన్స్ ఏమో తెలియదు కానీ అమెరికా వరుసబెట్టి భారత ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోవడం వల్ల అకౌంట్స్ ఫ్రీజ్ అయితే ఈవెన్ కోర్టులు కూడా దాంట్లో జోక్యం చేసుకోలేమని చెప్తే అమెరికా దాని మీదన తప్పు పట్టడం అన్నటువంటిది ఒక విచిత్రం. కేజ్రీవాల్ అరెస్ట్ కరెక్ట్ అని చెప్పి కోర్టులు చెప్పినాయి, అట్లాగే అతనికి బెయిల్ ఇవ్వలేదు, ఈడీ కస్టడీని పొడిగించారు, హైకోర్టులో కూడా దానికేం వొరట లభించలేదు. అట్లాంటి సందర్భంలో కూడా దాన్ని మేము ప్రజాస్వామ్య పతనం కింద చూస్తున్నామని చెప్తున్నట్టు అమెరికాకి ప్రస్తుతం భారత్ ఘాటైనటువంటి జవాబిచ్చింది. ఏదైతే మొన్ననే సమన్లు ఇచ్చి సమాధానం చెప్పినటువంటి భారత్, తాజాగా ఇండియా హ్యాస్ స్ట్రాంగ్లీ అబ్జెక్టెడ్ టు ద సెకండ్ యుఎస్ స్టేట్మెంట్ ఆన్ ద అరెస్ట్ ఆఫ్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ డిస్క్రైబ్డ్ ద కామెంట్స్ యాజ్ అన్వారెంటెడ్ అండ్ అన్యాక్సెప్టబుల్. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ కాల్డ్ ఆన్ కంట్రీస్ టు బి రెస్పెక్ట్ఫుల్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ అఫైర్స్ ఆఫ్ అదర్స్ అన్నటువంటి పాయింట్ తేల్చి చెప్పారు.